తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమర శంఖం పూరించేందుకు కాషాయ దళం సన్నద్ధమైంది. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మరి కాసేపట్లో అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. పార్టీ చీఫ్ కు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లిలోని పార్టీ ఆఫీసుకు చేరుకుని రాష్ట్రంలోని శక్తి సంఘాలతో సమావేశమవుతారు. ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన కమిటీలు ఎన్నికలకు ఎలా సమాయత్తం అవ్వాలన్న దానిపై నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడే మీడియా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 తర్వాత అమిత్ షా లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మహబూబ్ నగర్ లోని ఎన్నికల శంఖారావం సభకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ బహిరంగ సభలో టీఆర్ఎస్ 4.5 ఏళ్ల ప్రజా వ్యతిరేక పాలన, కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వానికి కేటాయించిన నిధులు, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను వివరించనున్నారు. ఈ బహిరంగ సభ నుంచే అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అనంతరం కొత్తూరు చేరుకుని బీజేపీ రాష్ట పదాధికారుల సమావేశంలో పాల్గొంటారు. ఇవాల్టి సభలో బీజేపీలో చేరికలు ఉండుబోవని రాష్ట నాయకత్వం స్పష్టం చేసింది. పార్టీలోకి వచ్చేందుకు అన్ని పార్టీల నుంచి సంప్రదింపులు జరుపుతున్నారని, బహిరంగ సభ తర్వాత మరోసారి అమిత్ షా హైదరాబాద్ కు వస్తారని, అప్పుడు చేరికలు ఉంటాయని తెలిపారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కమలనాథులు ఈ నెల 20లోగా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మహబూబ్ నగర్ లో అమిత్ షా పర్యటన తర్వాత అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 30 నుంచి 35 మంది అభ్యర్థుల పేర్లను ఇందులో చేర్చనున్నారు. వీరిలో 10 మందిని గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేది తామేనంటున్నారు బీజేపీ రాష్ట అధ్యకుడు లక్ష్మణ్. తమను చూసి భయపడే మిగతా పార్టీలన్నీ కూటమి కట్టాయని విమర్శించారు. ఇవాళ జాతీయ అధ్యకుడు అమిత్ షా రాక సందర్భంగా పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నారు. పాలమూరు సభతో ఎన్నికల శంఖారావం పూరిస్తామంటున్న లక్ష్మణ్తో మా రిపోర్టర్ వర్మ ఫేస్ టు ఫేస్. అమిత్ షా ఫుల్ డే షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉంది, దీని గురించి మనతో మాట్లాడటానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అమిత్ షా 5వ సారి తెలంగాణకు అడుగు పెడుతున్నాడు. ఆయన మీరు అధ్యక్షుడైనా కానీ ఆయన కానీ మొత్తం ఒక ఫోకస్ అయితే తెలంగాణ మీద కూడా పెట్టాడు అనుకోవచ్చు. ఈ సభ కానీ ఎన్నికల శంఖారావం కీలకంగా బీజేపీకి మారనుంది, ఏ పరిస్థితులు ఉండవచ్చు, ఎటువంటి షెడ్యూల్ ఉండదు? ఖచ్చితంగా వారు రాక పురస్కరించుకుని మా రాజకీయ ప్రత్యర్థుల్లో గుండెల రైలు పరిగెడుతున్నాయి, అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒంటరిగా ఇవాళ బీజేపీని మోదీని ఎదుర్కోలేము, అమిత్ షా గారిని ఎదుర్కోలేము. కాబట్టి అనైతిక పొత్తులు అపవిత్ర కలయికలతో మహాకూటమి అని చెప్పి ఆ రకంగా ఎన్నికల ముందు ఒక తీరు, ఎన్నికల తర్వాత మరో రకంగా కూటమిల పేరు మీద బీజేపీని అడ్డుకునే ప్రయత్నాలు ఏదో చేస్తున్నారో దాన్ని పటాపంచలు చేయడానికి కొండ బద్దలు కట్టేట్టుగా మాట్లాడే అమిత్ షా గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజల అభిష్టానికి ఆకాంక్షలకు భిన్నంగా జరిగిన పాలన, వారి కుటుంబ పాలన, అవినీతి నుంచి తెలంగాణ ముక్తి చేయమని, టీఆర్ఎస్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం బీజేపీకి అమిత్ షాకు మాత్రమే ఉందనేటువంటి సంకేతం ఈ సభ ద్వారా ఇవ్వబోతున్నాం. కాబట్టే అన్ని పార్టీలకు గుబులు పడుతున్నది. జనం జరగబోతున్న సభకు దాదాపు 100,000 మంది దక్షిణ తెలంగాణ నుంచి అనుకుంటున్నారు. అంటే ఏంటి బెంచ్ మార్క్ అని పెట్టుకున్నారా మొన్న కేసీఆర్ ఈ సభ తర్వాత దీన్ని ఇంత మందితో చేయాలని? వాస్తవంగా ఇది మహబూబ్ నగర్ పూర్వ జిల్లాకు సంబంధించిన సభ, ఇది దీని తర్వాత 50 సభలు నిర్వహిస్తాం. కేంద్ర మంత్రులు వస్తారు, అమిత్ షా గారు వస్తారు, మోదీ గారు వస్తారు. ఈ రకంగా ఎన్నికలు జరిగే వరకు మా యొక్క రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలు విస్తృతం చేస్తాం. పరిపూర్ణానంద స్వామి కూడా అమిత్ షాతో ఏమన్నా దీనిపై చర్చించే అవకాశం ఉందా? ఏమన్నా పరిపూర్ణానంద స్వామిని పార్టీ ద్వారా ఏమైనా ముందుకు తీసుకెళ్ళవచ్చు? పరిపూర్ణానంద స్వామి గారు రాజకీయాల్లో రావాలని ఆసక్తి ఉంటే తప్పకుండా స్వాగతిస్తాం. ఇప్పటివరకు మాకు అటువంటి సమాచారం లేదు. కలిసే ఆలోచన ఉన్నట్టయితే వారు సమయం ఇచ్చింటే తప్పకుండా కల్పిస్తాం. భాగ్యలక్ష్మి టెంపుల్లో పూజ చేయబోతున్నారు, దానికి సంబంధించి అది ఏంటి అని సెంటిమెంటల్ గా అనుకున్నారా? లేకపోతే మహంకాళి అమ్మవారిని పూజించి ఆశీర్వాదాలు పొందాలనేటువంటి సంకల్పంతో వారు వస్తున్నారు. ఎంఐఎం అడ్డాలో ఉంది కాబట్టి దాని మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందని అనుకుంటున్నారు? ఎంఐఎం జాగిరి కాదు పాతపట్నం. ఎంఐఎం ఏ రకంగా గెలుస్తుందో అందరికి తెలుసు. కాబట్టి అది ఎంఐఎం జాగిరి కాదు, అక్కడ పోవడానికి ఎంఐఎం ఇలాకాని కాదు,
ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్న ఉదంతం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇద్దరిని ఎదుర్కొంటాం. ఆ రకంగా ఈ తెలంగాణలో దీటైన ప్రత్యామ్నాయం అధికారంలోకి రావచ్చే పార్టీ బీజేపీ అనే భావన కల్పించిన రీతిలో మా ఎన్నికల సరళి ఉంటుంది, ప్రచారం ఉంటుంది. వారు ఒక్కరోజు పర్యటన తప్పకుండా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఖాయం. 10-15 రోజులు ఇక్కడే ఉంటారని కూడా ఈ ఆయన మీద ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది నిజంగా సాధ్యమవుతుందా ఈ ముందస్తు ఎన్నికల్లో ఇతర రాష్ట్రాలు కూడా వచ్చే క్రమంలో? తెలంగాణ కూడా వారు ఎక్కువ శాతం ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ సభలో ప్రసంగించే ఆలోచన జరుగుతుంది. బీజేపీ చాలా హడావుడిగా ఉంది, ఎందుకంటే కాసేపట్లో అమిత్ షా ఇక్కడికి రానున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లో పూర్తిగా నిమగ్నమైంది. అయితే ఈ ఎన్నికల శంఖారావం సభతో పార్టీ చాలా మైలేజ్ ఎక్కువ ఉంది, అలానే 119 నియోజకవర్గాల్లో బలమైన నేతలు నిలబెడుతున్నామనేది లక్ష్మణ్ గారు చెప్తున్న అంశం. ఓటు స్టూడియో.